అలసిన వాణిని ఊరడించు మాటలు. సహోదరు భక్సింగ్ గారి యొక్క పరిచర్య నుండి అనుదిన ధ్యానములు మార్చి 25. ఈరోజు వాక్య భాగము, నేనేమయ్యున్నానో అది దేవుని కృప వల్లనే అయ్యున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 10వ వచనము. దేవుడు మనలను రక్షించుటలో ఒక ఉన్నతమైన ఉద్దేశము కలిగి ఉన్నాడు. రాబో నూతన సృష్టిలో మనలను రాజులనుగాను రాజకుమారులనుగాను చేయగోరుచున్నాడు. యేసుక్రీస్తు ప్రభు రక్తము చేత విమోచింపబడిన వారందరికీ ఆ ఆధిక్యత కలదు. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9-10 వచనములు. ఆ ఉద్దేశముతోనే దేవుడు మన అవసరతల్లో, లోపములలో, బలహీనతల్లో తన కృపను అందుబాటులో ఉంచాను. ఆయన కృపా సింహాసనం ఎదుటకు వచ్చుట ద్వారా మనము కృపను పొందగలము. మన పరీక్షలు, శోధనలు, బాధలు ఏమైనప్పటికీ ఆయన కృప మనకు చాలును. మన అవసరత గొప్ప పర్వతం వలె ఉన్నప్పటికీ విశ్వాసముతో ఆయన కృపా సింహాసనం ఎదుటకు ధైర్యముతో రమ్మని యేసు ప్రభువు తానే మనను పిలుచుచున్నాడు. హెబ్రీ 4వ అధ్యాయము 16వ వచనము. అందుచేతనే మనము దేవుని కృపను ఇంకను తెలుసుకొని దాన్ని ఏ విధముగా పొంది ఆనందించవలెనో నేర్చుకొనవలెను. మన క్రైస్తవ జీవితమును కృప ద్వారానే ఆరంభించుదుము గాని మానవ అర్హతలను బట్టి కాదు. దేవుడు నిత్యత్వమునకు నిలుచు నీతిని కోరుచున్నాడు. మన నీతికి దేవుని నీతికి పోలికయే లేదు. ఇంత గొప్ప రక్షణ పొందుటకు మనలో ఎవరికి ఏ అర్హత లేదు. ఇది కేవలము దేవుని కృపచేతనే కలిగినది. యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రశస్త రక్తమునందు విశ్వాసముంచుట ద్వారానే మనము రక్షింపబడగలము. ఎఫెసీ 2వ అధ్యాయము 5వ వచనము 8వ వచనము. మరియు దేవుని మహిమను, కృపను చూపగలము. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 10వ వచనములో, నేనేమయ్యున్నానో అది దేవుని కృప వల్లనే అయ్యున్నాను అని సాక్ష్యమిచ్చుచున్నాడు. అనగా అతడు ప్రభు నిమిత్తము ఏమి చేసినను, ఏ శ్రమ పడినను అది కేవలము దేవుని కృపచేతనే. అతనికి కృప యొక్క సంపూర్ణ అర్థమును తెలియజేయుటకే ప్రభువు ఆ శ్రమను అనుమతించాను. ఆ తర్వాత అతడు ఇట్లు సాక్ష్యమిచ్చాను, నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. గనుక క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతల్లోనూ, నిందల్లోనూ, ఇబ్బందుల్లోనూ, హింసల్లోనూ, ఉపద్రవముల్లోనూ నేను సంతోషించుచున్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 10వ వచనము. ఆ విధముగా మన కష్టములన్నీ దేవుని చేత అనుమతించబడినవి. కృపను గూర్చి తెలుసుకొనుటకు, దాని యందు ఆనందించుటకే ఈ కష్టములు అనుమతించబడినవి. ప్రపంచమంతటిలో మిక్కిలి బలహీనుడైన విశ్వాసి ఆయన కృపను పొందుట ద్వారా బలవంతుడు కాగలడు. మన బలహీనతలు, బుద్ధిహీనతలను బట్టి మనము దుఃఖపడిన అవసరం లేదు, కృంగిపోవని అవసరం లేదు. ఎందుచేతనగా కృపా సింహాసనం వద్దకు ధైర్యంతో వెళ్ళుటకు మనకు ప్రవేశము కలదు. మన కొరకు ఆయన ప్రతి శోధన ద్వారా వెళ్ళవలసి వచ్చినది. అయినప్పటికీ ఆయన పాపము లేనివాడు. అందుచేతనే
ఆయన ఇప్పుడు మన మానవ బలహీనతలన్నిటి కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. నా బలము తగ్గిపోవుట, నా శోధన నా శక్తికి మించినదిగా ఉండుట, నా విశ్వాసము అంతకంతకు బలహీనమగుట, అనుమానములు హృదయమున నింపబడుట వంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభువా, నీవే నా ప్రధాన యాజకుడవు, దయతో నా పక్షమున విజ్ఞాపన చేసి నన్ను పైకి లేవనెత్తుము, నీ సమృద్ధి అయిన కృపను నాకు అనుగ్రహించుము అని ప్రార్థించవలెను. ఆయనే నాకు బలమును విశ్వాసమును ధైర్యమును అనుగ్రహించును. దయచేసి నీ పరలోక పిలుపును గ్రహించుము. నీవెంత బలహీనుడవైనను నిన్ను తన సింహాసనం వద్దకు తెచ్చుటకు ప్రభు అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నాడు. నీకేదైనా అనుమానం వచ్చిన ఎడల ప్రధాన యాజకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క విజ్ఞాపన పరిచర్యను కోరుకొనుము. నీవు ఎదుర్కొన్న శోధనలను ఆయన కూడా ఎదుర్కొన్నని తెలుసుకొనుము. నీ వెళ్ళుచున్న అనుభవము ఆయనకు స్పష్టముగా తెలియను. ఆయన సంపూర్ణముగా నీకు చాలినంత కృపనిచ్చును. మన పరలోక పిలుపు కొరకైనా ఆయన కృపను కోరుకున్నట్లు ప్రభు మనకు బోధించునుగాక. ప్రైస్ ద లార్డ్.